25 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యం అందే విధంగా చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 25 లక్షల రూపాయల వరకు ఉచితంగా వైద్యం అందించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోవడం జరిగిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడలో మెడ్వే సంజీవి ఆసుపత్రిను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. డాక్టర్ సూర్యప్రసాద్ గారికి, డాక్టర్ పళనీ అప్పన్ గారికి, వెంకట్ పలికర్ గారికి, పత్రికా మిత్రులందరికీ కూడా నమస్కారం. మిత్రులారా, ఇవాళ కాకినాడ పట్టణంలో మెడ్వే సంజీవి హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వైద్య రంగం మీద ప్యాషన్తో పేదలకు సేవలు అందించాలనే ఒక ఉద్దేశంతో డాక్టర్ సూర్యప్రసాద్ గారు ఆర్థోపెడిక్స్ విభాగంలో ఆసుపత్రి ప్రారంభించి 30 ఏళ్ల క్రితమే ప్రారంభించి విశేష సేవలు అందిస్తూ పేదలకి ఇవాళ మెడ్వే సౌజన్యంతో భాగస్వామ్యంతో అధునాతనమైన డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్తో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ సర్జికల్ ఎక్విప్మెంట్తో హాస్పిటల్ ప్రారంభించడం శుభపరిణామం. ఈ సందర్భంగా యూకేలో డాక్టర్గా ఉంటూ మొదటిగా 30 బెడ్ల ఆసుపత్రులు ప్రారంభించి ఇవాళ దానికి క్రమక్రమంగా అనేక రాష్ట్రాల్లో, తమిళనాడు ఆంధ్రప్రదేశ్తో సహా అనేక రాష్ట్రాల్లో 850 బెడ్ల హాస్పిటల్గా తీర్చిదిద్దిన డాక్టర్ పళనీయప్పన్ గారికి కూడా నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే హాస్పిటల్ ప్రారంభించడం చాలా ఖర్చుతో కూడుకున్న పని, ఎక్కువ మొత్తంలో చెల్లించి స్పెషలిస్ట్ డాక్టర్లను కానీ, పారామెడిక్స్ కానీ, నర్సింగ్ స్టాఫ్ని కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాం కాబట్టి వ్యాపార క్రోధంతో కాకుండా వైద్యం అంటేనే సేవ కాబట్టి సేవాభావంతో కాస్తంత మానవతావాదాన్ని అంది వైద్య సేవలు అందించాలని, ముఖ్యంగా పేదలకి సేవలు అందించాల్సిందిగా ఈ సందర్భంగా నేను యాజమాన్యానికి సూచిస్తున్నాను. ఇవాళ ప్రభుత్వం గత 5 నెలలుగా రాష్ట్రంలోని ప్రజలకి నాణ్యమైన వైద్య సేవలు అందించడం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తాం. గతంలో జరిగిన అనేక తప్పులను సరిదిద్ది ఇవాళ గాడి తప్పిన వైద్య వ్యవస్థని మళ్ళీ గాడిలో పెట్టి ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తాం. నేను ఈ సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యానికి తెలియజేస్తున్నది ఏంటంటే, వైద్య సేవల కోసం వచ్చిన ఏ పేషెంట్ అయినా ఒకే దృష్టితో చూడాలని, పేద ధనిక తారతమ్యం లేకుండా సేవలు అందించాలని కోరుతున్నాను. ప్రభుత్వం నుంచి కూడా NTR వైద్య సేవ కింద సగటున ఈ సంవత్సరంలో 4000 కోట్ల దాకా ఖర్చు పెడుతున్నాం వైద్య సేవలు అందించడానికి. ఎక్కడా రాజీ పడకుండా, అనేక రకాలైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రాజీ పడకుండా వైద్య సేవలు అందించడం కోసం 4000 కోట్ల దాకా ఈ ఆర్థిక సంవత్సరంలో NDA ప్రభుత్వం ఖర్చు పెడతాం. గత ప్రభుత్వం బకాయిలు పెట్టిపోయిన 2500 కోట్లు NTR వైద్య సేవల గతంలో ఆరోగ్యశ్రీ అందించేవారు. దానిని ఒకవైపు చెల్లిస్తూనే రెండవ వైపు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి పేదలను ఆదుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ సందర్భంగా NTR వైద్య సేవ కింద అర్హులైన ఏ పేషెంట్ వచ్చినప్పుడు కూడా వాళ్ళందరికీ నాణ్యమైన వైద్య సేవలు అందించాల్సిందిగా కూడా నేను యాజమాన్యానికి ఈ సందర్భంగా సూచిస్తున్నాను. ఇవాళ 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో మీకు తెలుసు. ఈ కాకినాడ GGH ఇవాళ నేను వెళ్లాల్సిన పరిస్థితి, సమీక్ష కోసం ఇవాళ వెళ్ళలేని పరిస్థితి కలిగింది. నెల క్రితం ఈ ఆసుపత్రి ప్రారంభాన్ని అనుకున్న సందర్భంలో GGH కూడా వెళ్ళాలని, ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల విషయంలో కానీ, HR విషయంలో కానీ, ఇతరత్ర వాటి మీద ఉన్న కొరతలు ఏంటి, వాటిని సమీక్ష చేసి ఆ దిశగా వాటిని సరిచేసే ప్రయత్నం చేయాలని అనుకోవడం జరిగింది. అయితే ఎన్నికల కారణంగా ఇవాళ సమీక్ష నిర్వహించట్లేదు. కానీ పత్రికా మిత్రులు, మీరు అందరికీ తెలుసు,
మీరందరూ టార్చ్ లైట్ గా చూస్తూ పనిచేస్తూ ఈ 5 సంవత్సరాల్లో ఎటువంటి లోపాలు ఉన్నాయో కొరతలు ఉన్నాయో మీరు ప్రతి రోజు వాటిని బయటపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. జీజీహెచ్ అంటే ఏ స్థాయిలో ప్రతిష్టాత్మక నగరం కాకినాడలో జీజీహెచ్ ఏ స్థాయిలో ఉండాల్సిన పరిస్థితి. అటువంటి 5 సంవత్సరాలుగా పూర్తిగా వైద్య రంగాన్ని విస్మరించి మాటలు మాత్రం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఆత్మాట ప్రకటన చేసుకుంటూ ఇవాళ పేదల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం 5 సంవత్సరాలు చేసింది. అయితే చిత్తశుద్ధితో పేదలకు నాణ్యమైన సేవలు అందించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ ఇవాళ ఆరోగ్యశ్రీ అంటే ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ కింద అందుతున్న సేవల్ని 25 లక్షలకు పెంచాలని కూడా వారు కోరడం జరిగింది. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతాయి. అతి త్వరలోనే ఆరోగ్యశ్రీ కింద ఎన్టీఆర్ వైద్య సేవ కింద పిల్లలకు ఇంకా అలవాటు కావాలి కాబట్టి నేను 2 పేర్లు తీసుకుంటున్నాను. ఎన్టీఆర్ వైద్య సేవ కింద 25 లక్షల వరకు కూడా టెర్షియరీ హెల్త్ కేర్లో ఎందుకంటే ఇంత పెద్ద మొత్తం పేదల కుటుంబాల మీద ఆర్థిక భారం పడితే ఆ కుటుంబాలు చిక్కుపోయే పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకున్న ఒక ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఇవాళ అధికారంలో ఉంది కాబట్టి 25 లక్షల దాకా దాన్ని పెంచే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా మందుల కొరత గత జూలై మాసం నుండి ఎక్కడ కూడా మందులు సరఫరా చేయకుండా మందులు చెల్లింపులు చేయకపోవడం వల్ల 900 కోట్లు బకాయి పడితే ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం ఆ బకాయిలు చెల్లిస్తూ మందుల సరఫరా పిఎస్సీల దగ్గర నుంచి సిఎస్సీల దగ్గర నుంచి ఏరియా హాస్పిటల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నుంచి జీజేసీల దాకా నిరంతరం కొనసాగేలాగా ప్రయత్నాలు చేస్తా ఉంది. అనేక రకాలైన కొరతలు ఉన్నాయి. ఇప్పటికి కూడా ఇంకా నర్సింగ్ స్టాఫ్ కానీ పారామెడిక్ స్టాఫ్ కానీ ఎంఎల్ఓలు ఎఫ్ఎన్ఓలు కూడా లేని పరిస్థితి. ఇటీవల 17 టీచింగ్ హాస్పిటల్స్లో మేము ఒక సమీక్ష నిర్వహిస్తే 925 మంది ఎంఎన్ఓలు ఎఫ్ఎన్ఓలు అవసరం ఉంది. ఎందుకంటే స్ట్రెచ్చర్లు లేవు, వీల్ చైర్లు లేవు, వాటికి తీసుకెళ్ళడానికి ఎఫ్ఎన్ఓలు ఎంఎన్ఓలు కూడా లేరనే పరిస్థితి ఉంది. వాటి అన్ని కూడా సరిచేసే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాం. నేను ప్రైవేట్ యాజమాన్యాలు కూడా కోరుతున్నది ఏంటంటే ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రైవేటు ఎందుకంటే వైద్యం అనేది ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంతో ఉంటే ప్రజలకు సరైన మెరుగైన వైద్య సేవలు అందే అవకాశం సరసమైన ధరలు అందించింది. ఒక అఫోర్డబుల్ ప్రైసెస్లో అందించాల్సిందిగా వారు కోరుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న వీటికి కూడా సహకారం అందించాల్సిందిగా కోరుతున్నా. నిన్ననే క్యాన్సర్ అవేర్నెస్ డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సర్వైకల్ బ్రెస్ట్ ఓరల్ క్యాన్సర్కి 2 కోట్ల మంది 18 సంవత్సరాల వయసు దాటిన యువతులకి మహిళలకి బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు ఉచితంగా ఇంటి దగ్గర నిర్వహించేలాగా, అదేవిధంగా 30 సంవత్సరాలు దాటిన మహిళలకి సర్వైకల్ క్యాన్సర్ను పరీక్షలు ఇంటి దగ్గర నిర్వహించేలాగా, అర్హత 18 సంవత్సరాలు దాటిన ప్రతి పురుషుడికి ఓరల్ క్యాన్సర్ ఎందుకంటే 70% క్యాన్సరు నివారించదగ్గది, ప్రివెంటివ్ మోడిఫయబుల్ క్యూరబుల్ కాబట్టి వాటిని బారపడకుండా మొదటి దశలోనే డిటెక్ట్ చేయగలిగితే ప్రారంభ దశలోనే డిటెక్ట్ చేయగలిగితే వాటిని నివారించడానికి అవకాశం ఉంటుంది, లేదా సరైన చికిత్స అందించి వాళ్ళు ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు ఈ అవగాహన కల్పించే కార్యక్రమంలో 18,000 మంది హెల్త్ వర్కర్స్ రాష్ట్ర వ్యాప్తంగా నియమించాం. దానికి తగిన ట్రైనింగ్ కూడా జరిగింది. రాబోయే కొద్ది రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ స్క్రీనింగ్ ఏదైతే క్యాన్సర్ టెస్ట్ స్క్రీనింగ్లు చేస్తున్నామో వాటికి వాళ్ళు అధికారికంగా ప్రారంభిస్తారు. దాని తర్వాత 4 కోట్ల మందికి వాళ్ళ రాష్ట్రంలో 6 నుంచి 9 నెలల కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఓరలు బ్రెస్ట్ సర్వైకల్ క్యాన్సర్కు సంబంధించిన పరీక్షలు నిర్వహించి మొదటి దశలోనే వాటిని గుర్తించి వాటికి సరైన చికిత్స అందించి ప్రజల ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం ఎన్డీఏ ప్రభుత్వం చేస్తాము. దీనికి ప్రధాన కారణం ఏరియా కేసులు ప్రబడడానికి ప్రధాన కారణం ఏంటంటే కలుషితమైనది. మా ఆరోగ్య శాఖ నుంచి మేము ప్రతి బుధవారం బయాలజికల్ టెస్ట్ చేసి ఎక్కడన్నా నీరు సోర్స్ దగ్గర కానీ ఛానల్స్లో కానీ ఎక్కడన్నా కలుషితమైతే లైఫ్ డిపార్ట్మెంట్కి చెప్పే ప్రయత్నం చేస్తాం. అయితే గత 5 సంవత్సరాలు ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా మున్సిపాలిటీలో కానీ ఎక్కడ ఈ సరఫరా చేసే పైపుల నిర్వహణ లేకపోవడం వల్ల ముఖ్యంగా ఈ పైపులు డ్రైనేజ్ కాలువలో పోతుండడం వల్ల ఆ నీరు కలుషితమై ఆ కలుషితమైన నీరు తాగడం వల్ల ప్రజలు ధైర్య బాధ పడుతున్నారు. ప్రధాన కారణం రూట్ కాజ్ ఏంటంటే నిర్వహణ లేకపోవడం. దాని దిశగా కూడా మేము లైఫ్ డిపార్ట్మెంట్లో 2 సార్లు కూర్చొని అవకాశం వచ్చాము. 2 సార్లు గౌరవ పవన్ కళ్యాణ్ గారు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు కలిసి 2 సార్లు సమీక్షలు నిర్వహించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆడిట్ చేసి ఎక్కడెక్కడ కాలువల్లో ముందు కాలువల్లో ఈ పైపు మంచినీటి పైపులు పుట్టినాయో గుర్తించే ప్రయత్నం చేశాం. ఇప్పటిదాకా క్లోరినేషన్ చేసేవాళ్ళు కాదు 5 సంవత్సరాలుగా. 5 సంవత్సరాలుగా బ్లీచింగ్ పౌడర్ ఉండేది కాదు. క్లోరినేషన్ లేకుండా ఫాగింగ్ ఈ విక్టార్ టోర్లో డిసీజెస్ పెరగడానికి కారణం దోమలు పండుకోవడం ఫాగింగ్ జరిగేది కాదు. పేరుకు మాత్రం
ఫ్రైడే డ్రైడే అనేవారు. కానీ ఆ ప్రచారం జరిగేది తప్పిస్తే వాస్తవ క్షేత్రస్థాయిలో వాస్తవ రూపంలో అవేది జరిగేవి కాదు. వాటిని అన్నింటినీ సరి చేసి అందుకనే చెప్తున్నా ఐదు నెలలైంది, ఐదు నెలల్లో అనేక రకాలైన కార్యక్రమాలు తీసుకొచ్చాం, మార్పు తీసుకొస్తున్నాం. రాబోయే రోజుల్లో స్పష్టమైన మార్పు మీరందరూ చూస్తారు, ప్రజలు కూడా అరే ప్రభుత్వ ఆసుపత్రులు ప్రాథమికంగా ముందు ప్రభుత్వ ఆసుపత్రుల వైపు వెళ్ళాలి అనే దిశగా ఈ మొత్తం ఆరోగ్య వ్యవస్థని సంస్కరించే ప్రయత్నం చేస్తాం. ఈ రకంగా అవినీతి అయితే వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. అందుకని ఇటీవల మీరు చూసారో లేదు, మా నిరంతరం తీసుకున్న సమీక్షల్లో భాగంగా ఈ ఆసుపత్రుల్లో కూడా సైన్ బోర్డులు పెడుతున్నాం. ఎవరైనా డబ్బులు అడిగితే కింది స్థాయి ఉద్యోగులు కానీ పై స్థాయి ఉద్యోగులు కానీ ఎవరన్నా అడిగితే వాటిని వెంటనే కంప్లైంట్ చేయాలిగా టోల్ఫ్రీ నెంబర్ కూడా టోల్ ఫ్రీ నెంబరు అదేవిధంగా ఫీడ్బ్యాక్స్ కంప్లైంట్ బాక్స్ కూడా పెట్టాం. ఎవరైనా ఏదైనా తీసుకుని వెంటనే తక్షణం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని ఆ దిశగా మీడియా సహకారం కూడా నేను కోరుతున్నాను. మీ దృష్టికి ఇటువంటి వచ్చినప్పుడు ఖచ్చితంగా మంత్రి సాగర్ దృష్టికి తీసుకొస్తే చర్యలు తీసుకుంటాం. అవినీతి రూపు మాపే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. ముందు ఒక పేషెంట్ ఇచ్చి హాస్పిటల్లోకి వస్తూనే ఒక మంచి వాతావరణంలోకి వచ్చాము అనే ప్రయత్నం కల్పిస్తున్నాం. అదేవిధంగా ఎవరు కూడా అవినీతికి పాల్పడకుండా తీసుకోవాల్సిన అవగాహన కల్పించాలి.